हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल हेमस हैप्पी होम। गुड आफ्टरनून अंडी अंदर की। इप टाइम वच्चेसर की 12 रोज मॉर्निंग नुंचि एम व्लॉग तीयलेदु। नाकु कोंचेम हेल्थ बागोट्लेदन्नमाट, बागा जलुबु अनु दग्गु चेसि हेडेक् गा उंटुंदि। सो नेनेम तीयलेदु ई रोजु। अयिते मा इंट्लो भोजनम अनेदि लेदु, मा पिन्ने वाळ्ळ इंट्लो माकु भोजनालु अन्नमाट। पिन्ने वाळ्ळु भोजनालकु पिलिचारु। భోజనాలు ఎందుకు అంటే మొన్న మా పిన్ని వాళ్ళ అత్తయ్య కూడా నానమ్మ కూడా కాశీ వెళ్ళొచ్చింది అమ్మ వాళ్ళతో పాటు. సో వాళ్ళు వచ్చిన తర్వాత దేవునికి పొంగలై చేసుకుని ప్రసాదాలు పెట్టుకుంటాం కదా, అలా అయితే పెట్టుకోవడానికి వాళ్ళకి కుదరలేదన్నమాట. సో అందుకని ఈరోజు అయితే పెట్టుకుంటున్నారు. అలాగే వాళ్ళు ప్రసాదాలతో పాటు ఇంతమందికి భోజనాలు పెట్టుకుంటామని మా పిన్ని అనుకుందంట. సో అందుకని ఈరోజు పిన్ని వాళ్ళ ఇంట్లో భోజనాలు కొంతమంది రిలేటివ్స్ వరకు పిలుచుకుని భోజనాలు అయితే పెట్టుకుని ఒక 5 మందికో 9 మందికో తాంబూలాలు అయితే ఇచ్చుకుందాం అనుకుంది. జాకెట్ ముక్కలు ఇచ్చి కాశీ వెళ్ళొచ్చింది కదా, అందుకని నానమ్మ. సో అందుకని ఈరోజు మా ఫ్యామిలీ మొత్తాన్ని అయితే మా పిన్ని వాళ్ళు భోజనానికి అయితే పిలిచారు. ఇప్పుడైతే అక్కడికి వెళ్ళాలి, అందుకే ఇంకా వ్లాగ్ అయితే స్టార్ట్ చేశానన్నమాట. దీక్షి పాపను అయితే రెడీ చేసేసి వాళ్ళ పిన్నికి ఇచ్చేసి పంపించేశానన్నమాట. ముందే వెళ్ళిపోయారు దీక్షి అను వాళ్ళ పిన్ని మా అమ్మ అందరూ. సో నేనైతే ఇక ఇప్పుడు రెడీ అయ్యి వెళ్తున్నాను అన్నమాట. సో వాళ్ళు అక్కడే అన్నమాట భోజనాలు. కాశీ వెళ్ళొచ్చిన తర్వాత ఈరోజు కుదిరింది వాళ్ళకి చేసుకోవడానికి, ఏదో ఇబ్బంది వచ్చి చేసుకోలేదన్నమాట. మాదైతే ఆ రోజు పొంగలి ప్రసాదం అన్ని చేసి గారెలు అవి చేసి పెట్టేశాము. ఈరోజు ఇలా అన్నమాట. పెట్టేస్తాను పోనుకోడా, పోనుకోదా పెట్టుకున్నా. ఏం కావాలమ్మా నీకు? బొమ్మలు కావాలా దీక్షి? ఆమె తినేసినావా? మా అమ్మకి అయితే మా పిన్ని అయితే తాంబూలం అయితే ఇస్తుంది. ఇలా 5 ఎంతమందికో 9 అయితే తాంబూలం జాకెట్ ముక్క అయితే ఇచ్చింది. అమ్మకు కూడా ఇస్తుంది అన్నమాట. మిగతా వాళ్ళకి తాంబూలాలు ఇచ్చింది, ఇట్టిగా 9 ఇచ్చినట్టుంది. సో ఈరోజు పులిహోర, చింతపండు పులిహోర, సాంబారు, గార, వంకాయ కర్రీ చట్నీ, పచ్చిమిర్చి చట్నీ, పప్పు, పొంగలి ఇవైతే చేశారు. పూర్ణాలు కూడా చేశారు. మా ఇంటి మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళందరూ భోజనం అయితే చేస్తూ ఉన్నారు. మా పిన్ని వాళ్ళ ఇంట్లో దేవుడి గది మంచిగా పూజ అది చేసి దీపారాజన చేసి ప్రసాదాలన్నీ దేవుడి దగ్గర పెట్టేశారన్నమాట. ముందుగా ఇవేమో కాశీ నుండి తీసుకొచ్చిన వస్తువులు, దండలు, ఫోటోలు అన్నీ అన్నమాట ప్రసాదనాలు. ఇది మా పిన్ని వాళ్ళ ఇంటి దగ్గర జాన్ చెట్టు అనమాట. నేను పైకి ఎక్కాను జాంకాయల కోసం అని. పైనుంచేమో అందట్లేదు, అటు పక్కేమో గోడ ఉంది, గోడ ఎక్కాలన్నమాట. గోడ ఎక్కితే అక్కడైతే ముగ్గినకాయలు ఉన్నాయి, చూస్తున్నాను ఏమైనా దొరుకుతాయేమోనని. మొన్న మా పిన్ని కొన్ని కోసుకొచ్చి ఇచ్చింది. ఇక్కడ గోడ ఎక్కితే ముగ్గినకాయలు ఉన్నాయి కానీ ఎక్కడానికి వాళ్ళు కుదరలేదన్నమాట. నాకు కూడా తాంబూలం అయితే ఇచ్చేసింది పిన్ని. ఇంటికైతే వెళ్ళిపోతున్నామన్నమాట నేను, చెల్లి, దీక్షి. అమ్మ అయితే తర్వాత వస్తుంది. ఇక్కడ ఇంకా భోజనాలు జరుగుతున్నాయి. పిన్ని వాళ్ళ ఇంటికి అయితే భోజనానికి వెళ్ళేసి తినేసి వచ్చేసామన్నమాట నేను, దీక్షి, పాప, సుమ అయితే వచ్చేసాము. వచ్చి కాసేపు అవుతుంది కూడా, అమ్మ కూడా ఇప్పుడే వచ్చింది. సో ఇప్పుడైతే ఏం లేదు, ఫుడ్ కూడా తినేసి వచ్చాం కదా. దీక్షి పాపక నేను వెళ్ళేసరికి దీక్షి పాపకి వాళ్ళ పిన్ని కొంచెం పొంగలి పులిహార కొంచెం తినిపించేసిందంట, తింది. ఇప్పుడైతే దీక్షి పాపకి కొన్ని పాలు కాసి తాగియాలన్నమాట. మార్నింగ్ డబ్బా పాలే దీక్షికి, అదిగో చూడండి ఆడుతుంది. వాళ్ళిద్దరం ఒకే డ్రెస్ వేసాము, నేనైతే మార్చేసాను చిరాగ్గా ఉండేసి. దీక్షి పాపకి అంతే ఉంచా, తీయమంటే తీసేస్తాను. ఉంచుకుంది, బాగానే ఆడుకుంటుంది లేని ఉంచేసాను. ఇవాళ కొంచెం బాగా ఎండగా ఉంది, గాలి కూడా అంత లేదన్నమాట, ఒక్కొక్కగా ఉంది. 3 నుంచి ఒకటే వర్షము, సో అందుకే ఇవాళ బాగా ఒక్కపోతగా ఉంది. దీక్షి నీ డ్రెస్ బాగుంది కదా, ఉంచుకుంటావా నువ్వు? మారాన మెత్తటి అయినా ఎక్కడ కూర్చున్నావు? పిన్ని కుడితే కానీ బట్టలు ఉండవా? ఏదోలే అమ్మ మరి నీ దయా.
మా చెల్లి కుడితేనే మాకు బట్టలంట మా చెల్లి డైలాగ్ వెళ్తుంది బాగా ఈ రెండు మా చెల్లి కుట్టిన బట్టలు అందుకని మ్యాచింగ్ అమ్మకి నాకు మ్యాచింగ్ పాపకైతే డ్రెస్ మార్చేసి ఉయ్యాల్లో వేసి అయితే పడుకోబెట్టేసాను పాలు కూడా కొంచెమే తాగింది తాలేదు బాగా నిద్ర వచ్చేసేస్తుంది పడుకుంది ఉయ్యాల్లో వేస్తే ఊరొచ్చిన దగ్గర నుంచి బాగా ఉయ్యాల్లో అయితే అల్లకు బాగా పడుకుంటుంది ఇష్టం అన్నమాట సో అక్కడికి వెళ్ళినాక ఏదన్నా చూడాలి అలా ఉయ్యాలు వేయించడానికి ఎందుకంటే పాలు మానిపిస్తున్నాను కదా ఉయ్యాలు ఉంటేనే త్వరగా నిద్రపోద్ది విడిగా మనం భుజం మీద ఎంతసేపు తిప్పినా సరే పడుకోదు సో అక్కడ ఏం చేయాలో అర్థం కావట్లేదు అక్కడికి వెళ్ళాక ప్రజెంట్ అయితే ఉయ్యాలు ఉంది కాబట్టి త్వరగా నిద్ర రంగాలను ఉయ్యాల్లో వేసి ఊపి రెండు మూడు పాటలు పాడితే నిద్రపోద్ది ఇంకా నేను కూడా కాసేపు అయితే పడుకోవాలి అస్సలు బాగోట్లేదు బాగా జలుబు అంతా దగ్గు హెడేక్గా ఉంటుంది అన్నమాట సో కాసేపు అయితే నేను కూడా ఇంకా పడుకుంటాను దీక్షి పాప మళ్ళీ తనలేస్తే మనల్ని పడుకొనియదన్నమాట ఈరోజు ఎండ అయితే మామూలుగా లేదు మూడు రోజుల వర్షానికి ఎండ బాగా చూస్తుంది దీక్షి పాప అయితే చక్కగా ఉయ్యాల్లో నుంచి నవ్వుతూ లేచి అయితే కూర్చుందన్నమాట అక్కడ స్టూల్ ఉంటే స్టూల్ మీద కూర్చుని చూస్తూ ఉంది జస్ట్ ఇప్పుడే నిద్ర అయితే లేచింది మేడం గారు నేను వీడియో చూస్తుంటే నా వైపు అంతే చూస్తూ కూర్చుందన్నమాట నిమ్మకాయ రసం అయితే చేయమన్నాను అమ్మని నాన్నకి నాన్న కూడా చేయమన్నాడు అనమాట ఇక నాకు కూడా చేయమన్నాను మా నాన్నకు కొంచెం హెల్త్ అయితే బాగాలేదు సో ఎనర్జీ కోసం కొంచెం లెమన్ వాటర్ అయితే చేసేయమంటే అమ్మ చేలోకి వెళ్ళింది ఇంట్లో నిమ్మకాయలు ఏం లేవన్నమాట నిమ్మకాయలు వస్తుంది చేలో ఇది మాది సీతాఫలం చెట్టు ఫస్ట్ టైం నరక్కుండా ఉంచారు రెండు కాయలు కూడా ఉన్నాయి దీనికి చూడాలి దీక్షి పాప నేను ఇక్కడ ఉన్నానని దీక్షి పాప కూడా వచ్చేస్తుంది నా దగ్గరికి నిమ్మకాయలకు చూడుస్తుందంట మా అమ్మ అటు వెళ్తుంటే తను కూడా అటు వెళ్ళాలని చూస్తుంటే నేను ఇంకా నా వైపు రమ్మన్నాను చూడండి ఎట్లా వస్తుందో అడుగులు వేసుకుంటా భయం లేకుండా చెట్లు అయినా సరే చెప్పులు లేకుండా నడిచే పూలు అయ్యి నువ్వు కొత్తావు పూలు మొగ్గలు కొయ్యి కూడా తాత కొడతాడు పూలు కోసినావంటే దేవుడికి పెట్టుకోవాలి అయ్యి కుస్తత్నుగమ్మా ఏడుకాటు అటెక్కడికి దీక్షలు కుక్కు మూము అరుతున్నాయి దీక్షి వచ్చేస్తుంది నేను వెళ్ళిపోతున్నా వెళ్ళిపోతున్నా ఎందుకంటే అమ్మ అయితే నిమ్మకాయలు కోసుకొచ్చి మంచిగా ఒక పెద్ద చెంబుడికి అయితే నిమ్మకాయ రసం అయితే కలుపుతుంది దీక్షి పప్పు చూడండి మా అమ్మతో పాటు అది కూడా పిండుతుందంట నిమ్మకాయ ముక్కలు తీసుకోండి స్పూన్ తీసుకొని చూడండి ఎలా తిప్పుతుందో మనం ఏ పని చేసినా ఆ పని దీక్షి మళ్ళీ చేయాలంటది మీ అందరికీ ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి